24/2/2019 రోజు సాయంత్రం 6:30 శ్రీమతి పి అమృతమ్మ భర్త అంజిలయ్య వయస్సు 50 సంవత్సరాలు శ్రీపురం కాలనీ మలక్పేట్ ఈమె వీళ్ళ తల్లిదండ్రుల గ్రామము జనగాం గాజీపూర్ విలేజ్ ఆ గాజీపూర్ విలేజ్ లో వాళ్ళ అన్న కుమారుని పెళ్లి ఉన్నందుకు ఆమె వచ్చింది పెళ్లికి వచ్చి పెళ్లి అయిన తర్వాత 30 తారీఖు రోజు ఆమె పేరున్నటువంటి భూమిని వీళ్ళ అన్నదమ్ములకు రిజిస్ట్రేషన్ చేయించడానికి సబరీశ్వర తాండూరు వచ్చిండ్రు వీళ్ళ అన్నదమ్ములు మోసుకులు వీళ్ళని కలిసి సబరీశ్వర రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి 3.5 తులాల నాను బంగారండి పోయిందని మాకు కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఎవరో గుర్తు తెలియని దొంగలు నా మెడలో నుండి టెంపోని మెయింటైన్ చేసినాము. తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఉదయం ఆ గ్రామానికి వెళ్తే తెలిసింది ఏంటంటే ఆమె రాత్రి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఊరికి గ్రామానికి పోయింది గాజీపూర్. పోయి ఇంట్లో చూసుకుంటే ఆ బాత్రూంలో ఆమె స్నానం ఉదయం స్నానం చేసేటప్పుడు ఆ బాత్రూంలోనే ఓడిపోయింది అన్నాను. అట్టి నాను ఆమె తీసుకున్నది తీసుకొని ఉదయం చేసి ఆమె హైదరాబాద్ వెళ్ళిపోయింది. తర్వాత మేము ఇంక్వైరీలు చేస్తే ఆమె నాన్న దొరికింది హైదరాబాద్లో ఉందని తెలిసింది. ఆమె అక్కడి నుంచి పిలిపించినాము. పిలిపించి ఆమె నడిపితే అవును సార్ ఇది నాకు ఏదో పోయిందని నేను ఇది చేసి కంప్లైంట్ ఇచ్చాము. పోయిందనుకున్నాను నేను అక్కడ బాత్రూంలో చూసుకోలేము సాయంత్రం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయిందనుకుని కంప్లైంట్ ఇచ్చాను అని నా కేసు నాకు వాపస్ ఇచ్చేయండి సార్ అని ఆమె మళ్ళీ ఒక స్టేట్మెంట్ రాసి ఆమె ఇచ్చేసుకుంది. కాబట్టి ఆమె యొక్క స్టేట్మెంట్ ఆధారంగా మేము వాటి క్లోజ్ను మిస్టేక్గా పాస్ లోపల చేసి ఆమె బంగారం వస్తూ ఆమెకు అప్లై చేస్తాము.